యేసు ప్రభు యొక్క సిలువ రక్తమును గురించి మనం కొద్దిగా వివరాల్లోనికి వెళ్ళి చూస్తే, ఫస్ట్ ప్లేస్లో యేసు ప్రభు రక్తము చిందించుటము ఎక్కడి నుండి మొదలైంది చెప్పండి? యేసు ప్రభు తన రక్తాన్ని చిందించటం ఎక్కడి నుండి మొదలైంది? ముళ్ళ కిరీటం పెట్టబడిన దగ్గర నుండా, ముఖం మీద పిడిగుద్దులు గుద్దినప్పటి నుండా, లేదా వీపు మీద కొరడాలతో కొట్టినప్పటి నుండా, చేతులకు కాళ్లకు మేకులు కొట్టినప్పటి నుండా, లూకాస్ వార్తలో రాయబడుతుంది 22:44 చదవండి. యేసు ప్రభు ఇక తెల్లవారితే సిలువకు అప్పగించబడతారు అనగా ఆయన వేదన పడుచు మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఈ ప్రశస్తమైనటువంటి రక్తము, ఈ పవిత్రమైనటువంటి రక్తము, ఈ శక్తి కలిగినటువంటి రక్తము ఆయన మన కొరకు చిందించటం ఎక్కడి నుండి ప్రారంభమైందంటే, ఆయన గెత్సెమనే తోటలో వేదన పడుచు ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనకు పట్టినటువంటి ఆ చెమట నేలను పడుతున్నప్పుడు ఎలా ఉండిందంట, అది రక్త బిందువుల వలె. నేను ఈ విషయాన్ని స్టడీ చేస్తూ ధ్యానం చేస్తూ అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి నేను ఒకసారి చరిత్రలోనికి వెళ్ళి చూస్తే, దీన్ని ఇది ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇల్యూషన్ ఆర్ ఇట్స్ నాట్ ఎ ఫ్యాంటసీ, ఇది ఒక ఊహ కాదు, ఇది ఒక కల్పితం కాదు. అంటే ఏదో ఇక్కడ విషయాన్ని రక్తి కట్టించడానికో, లేదంటే క్రైస్తవ విశ్వాస్యత మీద నమ్మకాన్ని కలిగించడానికో ఎవరో ఈ విధంగా అదనపు మాటని జోడించారు, లేదా అలంకారప్రాయంగా చెప్పినటువంటి మాట కాదు. అంటే వీడు బాగా ఎత్తుగా ఉన్న ఒక వ్యక్తిని ఇటు తాడి చెట్టులాగా ఉన్నాడండి అంటే అలంకార భాష కదా, ఇది చెమట రక్తంగా కారింది అని చెప్పింది అలంకార భాష కాదని మరి బైబిల్ గ్రంథంలో బహు తేటగా కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ విషయమై మెడికల్ రెఫరెన్స్ బుక్ని ధ్యానం చేశాను. మెడికల్ రెఫరెన్స్ బుక్ తీస్తే దానిలో ఒక మాట ఉంది, హెమాటిడ్రోసిస్. హెమాటిడ్రోసిస్ అనేది ఇట్స్ ఎ మెడికల్ అకరెన్స్, ఇట్స్ ఎ మెడికల్ కండిషన్. యేసు ప్రభు చెమట రక్తముగా మారటం వాస్తవం, ఇట్స్ నాట్ ఎన్ ఇల్యూషన్, ఇది ఒక కల్పన కాదు, ఇట్స్ నాట్ ఎ ఫ్యాంటసీ, ఇది ఒక అభూత కల్పన, ఊహించుకున్నది కాదు, ఇది ఒక అలంకారప్రాయంగా చెప్పింది కాదు, లేదా విషయాన్ని రక్తి కట్టించడానికి చెప్పింది కాదు. హెమాటిడ్రోసిస్, హెమాటిడ్రోసిస్ అనే ఒక మెడికల్ కండిషన్లో కొంతమందికి కొన్ని సందర్భాలలో చెమట రక్తముగా బయటకు వస్తుందని చెప్పి మెడికల్ వైద్య శాస్త్రము చెబుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నాకు క్యూరియాసిటీ పెరిగి, ఆసక్తి పెరిగి, ఎందుకు ఇలాగ జరిగిందా అని చెప్పి నేను ఈ హెమాటిడ్రోసిస్లో చెమట రక్తముగా మారడానికి గల కారణం ఏమిటి అని చెప్పి నేను అన్వేషిస్తే తెలిసిన విషయం, అక్కడ రాసినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి లోపల దేహములో ఫైటింగ్ జరుగుతుందట, బాడీలో ఫైటింగ్ జరుగుతుందట, ఆ బాడీలో ఉన్నటువంటి సెల్స్, బాడీ మానవ యొక్క దేహము సెల్స్తో నిర్మితమవుతుంది కదా, ఆ లోపల జరిగేటువంటి పోరాటము, ఆ లోపల జరిగేటువంటి వేదన వలన అక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి కొన్ని బ్లడ్ సెల్స్ ఏమైతే, బ్లడ్ని క్యారీ చేసే సెల్స్ ఏమైతే అవి ఒకేసారి బ్రేకప్ అయిపోయి చెమట బయటకు వచ్చేటువంటి రంధ్రాల్లో నుండి ఈ రక్తము బయటకు వచ్చేస్తుందని చెప్పి మెడికల్ డిక్షనరీ చెప్తుంది. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. నీ కొరకు మరణించడానికి ఆయన దేహము వేదన పడిందని నాకు అర్థమైంది. అప్పుడు మన కొరకు సిలువ మరణం పొందడానికి, లోక పాపములను మోసుకొని పోవడానికి, సిలువలో మరణించడానికి ఒక గొర్రె పిల్లగా ప్రభు వచ్చి, వెంటనే నేను మరలా బైబిల్ రిఫరెన్స్ తీశాను, సరిగ్గా అదే మాట అక్కడ రాయపడింది, చదవండి ఆ మాటని ఒకసారి. ఆయన వేదన పడి, చదవండి ఆ మాట, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన.